హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఆ దేవుడి దయ వల్ల మీరందరూ కూడా చాలా బాగుండాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే, నేను మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ ఎలా చేసుకున్నాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చే మాసమే మార్గశిర మాసం అన్నమాట. ఈ మార్గశిర మాసంలో మనము ఎవ్రీ ఫ్రైడే పూజ చేస్తూ ఉంటాం కదా లక్ష్మీదేవికి, అలా కాకుండా ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తారన్నమాట. అదే మార్గశిర లక్ష్మీ పూజ అంటారు. అది మనకు నెలలో 4 వారాలైనా రావచ్చు, 5 వారాలైనా రావచ్చు, మనకి ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు చేసుకోవచ్చు అన్నమాట. ఈ పూజ కోసం పాటించవలసిన నియమాలు, అలాగే నైవేద్యంగా ఏమి పెట్టాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనము గురువారం రోజే ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. మనం పూజ చేయాలి అనుకుంటే దేవుడి పటాలు కానీ ఇంకా అమ్మవారి పటాలు కానీ అన్నీ కూడా ముందు రోజు అంటే బుధవారం రోజే క్లీన్ చేసుకోవాలి. ఇల్లు కూడా బుధవారం రోజే క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా గురువారం రోజు దులపడాలు అలాంటివి ఏమీ చేయకూడదు అన్నమాట. ముఖ్యంగా ఇవన్నీ పాటిస్తూ ఉండాలి. ఇంకా ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసుకొని ఇంకా దేవుడి దగ్గర పూజ అనేది చేసుకోవాలి. గురువారం రోజైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బూజుదులు పడాలి కానీ ఇల్లు తుడవడాలు కానీ అలాగే పిల్లల్ని తిట్టడం కొట్టడం లాంటివి కానీ ఏమీ చేయకూడదు అన్నమాట. ఇంకా ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడడం కానీ గట్టిగా అరుచుకోవడం కూడా అలాంటివి ఏమీ చేయొద్దు అన్నమాట. ఇలాంటి కొన్ని నియమాలు పాటిస్తూ చాలా సింపుల్గా ఈజీగా లక్ష్మీవారం పూజ చేసుకోవచ్చు. ఈ పూజ నేను ఎలా చేసుకున్నానేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా గృహలక్ష్మి ఛానల్ షేర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అమ్మవారి దగ్గర వేసే పీట కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆ పీటను మనం ఏ ప్లేస్లో అయితే పెట్టుకుంటామో అక్కడ పెట్టేసుకొని దానిపైన ముగ్గులు వేసుకోవాలి. బియ్యం పిండి పసుపు కుంకుమతో వేసుకున్న తర్వాత దానిపైన ఒక గ్రీన్ కలరు వస్త్రము వేసుకోవాలి. వస్త్రం వేసుకున్న తర్వాత ఆ వస్త్రం పైన మనము కొంచెం పసుపు కుంకుమ అలాగే అక్షింతలు వేసి మనం ఏదైతే పటం పెడతామో అమ్మవారి పటము ఆ పటాన్ని మనం అక్కడ పెట్టుకోవాలి. అమ్మవారి పటం ఎలా ఉండాలంటే గ్రీన్ కలర్ చీర కట్టుకొని అటు ఇటు ఏనుగులు ఇలా అభిషేకం చేస్తున్నట్టుగా అలాంటి ఫోటో ఒకటి పెట్టుకొని మనం పూజించాలన్నమాట. ఇంకా తర్వాత పువ్వులన్నీ అలంకరించుకోవాలి పటానికి. ఈ విధంగా మొత్తం పూలతో అలంకరించిన తర్వాత ఇక్కడ ఏంటంటే సైడ్లకు పసుపు కుంకుమతో కూడా పెట్టుకోవాలి. నా దగ్గర అది ఏమంటారు ప్లేటు లేకుండే, అందుకని నేను ఇక్కడ పీట కూడా చిన్నగా ఉంది, అందుకని నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను. తర్వాత ఏంటంటే తమలపాకులు వేసుకొని అమ్మవారి విగ్రహం ఉంటే ఆ విగ్రహం పెట్టుకోవాలి. వెండిది కానీ ఇత్తడిది కానీ ఏది ఉంటే అది, అలాగే అమ్మవారికి ఎడమ వైపు వినాయకుడిని చేసి పెట్టుకోవాలి. మనకు వీలైతే విగ్రహం ఉంటే చిన్న విగ్రహం పెట్టుకోవచ్చు, లేకపోతే పసుపు గణపతిని చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ పసుపు గణపతిని చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇంకా దీప కుందులలో ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యితో దీపం పెట్టుకోవాలి. ముందుగా నెయ్యి వేసుకున్న తర్వాత ఒత్తులు వేసుకొని దీపం వెలిగించుకోవాలి. ఈ విధంగా ఒత్తులు వేసుకొని ఏకహారతితో దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకున్న తర్వాత ముందుగా మనము వినాయకుడికి నమస్కారం చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం కదా, అందుకని వినాయకుడికి నమస్కారం చేసుకొని అక్షింతలు పువ్వులు వేసి హారతి ఇచ్చి నైవేద్యంగా ఒక అరటిపండు పెట్టుకొని మనం ముందుగా వినాయకుడిని అయితే మనసులో ధ్యానించుకోవాలి. తర్వాత ఇంకా అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట. దీపం వెలిగించుకున్న తర్వాత దీపం దగ్గర ఒక పువ్వు అక్షింతలు వేసుకొని ఫస్ట్ నమస్కారం చేసుకోవాలి.
ముందుగా మనం వినాయకుడికి పూజ చేసుకోవాలి. వినాయకుడికి పూజ చేసుకొని అక్షింతలు పువ్వులు వేసి తర్వాత అగరొత్తులు వెలిగించుకోవాలి. ఈ విధంగా వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత ఇంకా మనం అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట. అమ్మవారికి పూజ అంటే ఇంకా మనం లక్ష్మీ అష్టోత్తరాలు అలాగే ఇంకా అమ్మవారి కథ ఉంటుంది, మార్గశీర మాసం వ్రత కథ ఉంటుంది, అది చదువుకోవాలి. ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరాలు అలాగే అమ్మవారి మార్గశీర వ్రత కథ చదువుకుంటూ ఇక్కడ ఏంటంటే ఎరుపు రంగు అక్షింతలతో పూజ చేస్తూ ఉండాలి. మనం కుంకుమ కలుపుతాం కదా, ఆ కుంకుమ అక్షింతలతో పూజ చేయాలి. అలాగే పువ్వులు ఇంకా కుంకుమ అవన్నీ వేస్తూ అమ్మవారికి ఇవన్నీ చదువుకుంటూ అష్టోత్తరాలు మార్గశీర లక్ష్మి కథ చదువుకుంటూ పూజ చేసుకోవాలి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా హారతి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం వ్రత కథ చదివే ముందు ఏంటంటే అక్షింతలు చేతిలో పట్టుకొని ఆ వ్రత కథ విన్న తర్వాత కథ అయిపోయిన తర్వాత అక్షింతలు మన తలపై వేసుకోవాలి. వేసుకొని ఇంకా అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. జయ జయ మంగళ హారతి నీకిది జయ శుభ మంగళ హారతి, జయ జయ మంగళ హారతి నీకిది జయ శుభ మంగళ హారతి, సకల సౌభాగ్య వర ప్రదాయిని మాతా వైభవలక్ష్మి, జయ మాతా వైభవలక్ష్మి. ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో ఈ విధంగా లక్ష్మీ పూజ అయితే చేసుకోవచ్చు. నేను ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు పూజ చేద్దామని అనుకున్నాను. మొదటి వారం అయితే ఈ విధంగా చేసుకున్నాను. మన శక్తి కొలది మనం ఉన్నంతలో మనకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. హంగు ఆర్భాటాలతో చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత నేను నైవేద్యం పులగం చేశాను అన్నాను కదా, అలాగే పులగం నైవేద్యం పెట్టాను. ఇంకా రెండవ వారం కూడా ఎలా చేస్తాను చూపిస్తాను. ఇక్కడ అమ్మవారికి ఇంకా పసుబొట్టు కూడా ఇచ్చుకోవాలి, తాంబూలం సమర్పించుకోవాలి. తాంబూలంలో గాజులు, అరటిపళ్ళు, తమలపాకులు, వక్క, అలాగే పువ్వు ఇలా అన్నీ సమర్పించుకోవాలి అమ్మవారికి. ఈ విధంగా అయితే నేను సింపుల్గా మొదటి గురువారం పూజ అయితే చేసుకున్నాను. ఇంకా రెండో గురువారం పూజ ఎలా చేస్తానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇంకా ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం గృహలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.